नमस्ते दूरदर्शन वार्तलकु स्वागतं नेनु प्रज्ञ करोना नियंत्रिंचेందుకు प्रति ఒక్కరు మాస్కును తప్పనిసరిగా ధరించాలి ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి తరచు చేతులను శుభ్రం చేసుకుంటూ ఉండాలి వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి అర్హులందరూ వాక్సిన్ వేయించుకోవాలి నిబంధనలు పాటిద్దాం కరోనాను జయిద్దాం వార్తల ముందుగా ముఖ్యాంశాలు ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్రంలోకి అధికారంలోకి వస్తామన్న కేంద్ర హోంశాఖ మంత్రి దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయిందని వెల్లడి గోవాలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించిన అమిత్ షా వైఎస్ భాస్కర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించిన సిబిఐ న్యాయమూర్తి చంచల్గూడ జైలుకు తరలించిన సిబిఐ అధికారులు నేడు ఎంపీ అవినాష్ రెడ్డిని విచారణకు రావాలని సమన్లు జారీ చేసిన సిబిఐ నేడు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలో ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేటి నుంచి అమర్నాథ్ యాత్ర ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు కొనసాగనున్న అమర్నాథ్ యాత్ర నేటి నుంచి 3 రోజుల పాటు హైదరాబాద్లో G20 సదస్సు డిజిటల్ ఎకానమీపై రెండో దశ చర్చలు జరుపునున్న G20 దేశాల ప్రతినిధులు వార్తలను వివరాలు చూద్దాం వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తోందని తెలిపారు అందుకే ప్రజలు మోదీ ప్రభుత్వాన్ని మరొకసారి ఎన్నుకునేందుకు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాల్లో ప్రచారానికి ఆయన శ్రీకారం చుట్టారు గోవాలో పర్యటించిన అమిత్ షా దక్షిణ గోవాలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు వచ్చే నెలలో కర్ణాటకలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని సాధించి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు బీజేపీ గోవా ఉత్తరాఖండ్ వంటి చిన్న రాష్ట్రాల్లో మాత్రమే విజయాన్ని సాధిస్తోందంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే చేసిన వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు అలాంటి వ్యాఖ్యలు చేసి చిన్న రాష్ట్రాలను అవమానించవద్దని హితో పలికారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రచారం చేసినప్పటికీ ఈశాన్య రాష్ట్రాల్లో ఇటువంటి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయిందని గుర్తు చేశారు ఆ రాష్ట్రాల్లో ఉన్న మైనారిటీ ఓట్ల ఆధారంగా వాటిని కంచుకోటలని కాంగ్రెస్ భావిస్తూ వచ్చిందని కానీ అక్కడ ప్రజలు భద్రత శాంతి అభివృద్ధిని కోరుకుంటున్నారని అమిత్ షా చెప్పారు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పనితీరును ప్రశంసించారు నాలుగేళ్లుగా ఆయన ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారన్నారు గతంలో ముఖ్యమంత్రి స్వర్గీయ మనోహర్ పారికర్ హయాంలో గోవా దేశానికి తలమానికంగా నిలిచిందన్న విషయాన్ని గుర్తు చేశారు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై షా వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఆయన అడుగుపెట్టిన ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతోందన్నారు क्रिश्चियन भाइयों की बहुलता है कांग्रेस ऐसा मानती थी कि नॉर्थ ईस्ट हमारा गढ़ है गत चुनाव में हमने हराया तो कांग्रेस के नेता सारे कहने लगे उस वक्त मैं राष्ट्रीय अध्यक्ष था ये तो फ्लूक है एक बार अचंभे में जीत गए हो మూడు రోజుల పాటు జరగనున్న G20 దేశాల రెండవ దశ డిజిటల్ ఎకానమీ గ్రూప్ సమావేశాలు హైదరాబాద్ లో నేటి నుంచి ప్రారంభం కానున్నాయి ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి దేవసేన్ చౌహాన్ కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి ఏ నారాయణ స్వామి పాల్గొనున్నారు ఈ సమావేశాలు ప్రధానంగా డిజిటల్ కనెక్టివిటీ స్కిల్లింగ్ సైబర్ సెక్యూరిటీ డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ది తదితర అంశాలపై చర్చించనున్నారు G20 సభ్య దేశాలకు చెందిన 130 మంది ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరు కానున్నారు పవిత్ర అమర్నాథ్ యాత్రకు సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది జూలై 1 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు అమర్నాథ్ దర్శనం కోసం యాత్రికులను అనుమతిస్తారు ఈ యాత్ర పహల్గావ్ సహా అనంతనాగ్ జిల్లాలోని వాల్తార్ ప్రాంతం మీదుగా రెండు మార్గాల్లోనూ అనుమతిస్తున్నారు
अमरनाथ यात्रा रिजिस्ट्रेशन कोसम गूगल प्ले स्टोर लो ऐप नु डाउनलोड चेसुकुने वेसुलुबाटुनु कल्पिंचारु इक अदे विधंगा स्थानिक वातावरण परिस्थितुलु तेलुसुकुने अवकाशं उंटुंदे 13 संवत्सराल नुंचि 70 संवत्सराल वारु मात्रमे रिजिस्ट्रेशन चेसुकुने अवकाशं कल्पिस्तुन्नारु गर्भिणुलु बालिंतलनु यात्रकु अनुमतिंचारु ऑनलाइन रिजिस्ट्रेशन फीस व्यक्तिगतंगा 220 रूपायलुगा निर्णयिंचारु విదేశీ యాత్రికులకు రిజిస్ట్రేషన్ ఫీజును 1520 రూపాయలుగా నిర్ణయించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా సింగనమల పర్యటన రద్దయింది. సోమవారం జగనన్న వసతి దీవెన తొలిబెడత నిధులను జమ చేసేందుకు సింగనమలలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు కావడం లేదని దీన్ని వాయిదా వేశామని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. వసతి దీవెన నిధులు జమ చేసే తేదీని త్వరలో వెల్లడించనున్నట్లు తెలియజేశారు. రంజాన్ ఉపవాస దీక్షల నేపథ్యంలో ముస్లిం సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేటి సాయంత్రం ఇఫ్తార్ విందును ఇవ్వనున్నారు. విజయవాడలోని విద్యాధరపురంలో ఉన్న మినీ స్టేడియంలో ఈ ఇఫ్తార్ విందు జరగనుంది. సాయంత్రం జరిగే ఈ విందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఇఫ్తార్ విందు నేపథ్యంలో విద్యాధరపురం సహా వన్ టౌన్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా సూచించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేయడం పట్ల ఎంపీ అవినాష్ రెడ్డి ఆవేదనను వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం కడపలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ సవ్యంగా సాగటం లేదన్నారు. కీలక విషయాలను వదిలేశారని, వివేక హత్యపై సమాచారం ఇచ్చిన తననే దోషిగా నిరూపించడం విచారణకరమన్నారు. హత్య విషయంపై తనకంటే గంట ముందుగా వివేక అల్లుడు రాజశేఖర్కు తెలుసునన్నారు. వాస్తవాల ఆధారంగా సీబీఐ విచారణ జరపాలని, తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్న విషయాన్ని త్వరలోనే నిజాయితీ నిరూపించుకుంటామని ఎంపీ అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. తర్వాత నలుగురు ముద్దాయిలు ఎగ్జిక్యూట్ చేసిన లేరో నీకు దొరికిన తర్వాత మళ్ళా అందులో ఒకరిని నువ్వు అప్రూవర్ గా తీసుకుంటున్నావంటే, ముద్దాయి నుంచి సాక్షిగా నువ్వు మార్చుకుంటున్నావంటే, దానికి స్వయంగా చనిపోయిన వ్యక్తి కూతురు కానీ కొడుకు కానీ ఎటువంటి అబ్జెక్షన్ చేయడం లేదంటే ఇది దేనికి సంకేతం? తనతో తనని అప్రూవర్ గా మార్చక మునిపే అతని పేరుతో యాంటిసిపేటరీ బెయిల్ వేపిస్తారు. A4 పేరుతో, దస్తగిరి పేరుతో యాంటిసిపేటరీ బెయిల్ వేపించి సిబిఐ స్వయంగా కడప కోర్టులో కౌంటర్ వేస్తారు. వేరే వాళ్ళ మీద డైవర్ట్ చేయడానికి మరొకరి పేరు రాస్తే మరి అత దానికి సంబంధించిన ఐపీసీ సెక్షన్ ఎందుకు అతని మీద కట్టలేదు? ఎందుకు A4? మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణకు హాజరు కావాలని వైఎస్ఆర్ జిల్లా కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు ఆదివారం సాయంత్రం సమన్లు జారీ చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ లో కోటీలో ఉన్న సీబీఐ కార్యాలయానికి రావాలని సమన్లలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పులివెందుల నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ఇది ఇలా ఉంటే వివేకానంద హత్య రెడ్డి కేసులో సీబీఐ అధికారులు ఎంపీ అవినాష్ రెడ్డిని ఇప్పటికే 4 సార్లు విచారించడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు అరెస్టు చేసిన వైఎస్ భాస్కర్ రెడ్డికి సీబీఐ కోర్టు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ను విధించారు. ఆదివారం తెల్లవారుజామున పులివెందుల చేరుకున్న అధికారుల బృందం ఉదయం భాస్కర్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఆ తర్వాత మెమో అందజేసి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేశారు. ఆయన మొబైల్ ఫోన్ను సీజ్ చేశారు. అక్కడి నుంచి హైదరాబాద్ తరలించి సీబీఐ కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా వైఎస్ భాస్కర్ రెడ్డి తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ను దాఖలు చేశారు. అయితే దీనిని వేరేగా దాఖలు చేసుకోవాలని న్యాయమూర్తి సూచించడంతో దీనిని వెనక్కి తీసుకున్నారు. అదే సమయంలో భాస్కర్ రెడ్డిని తమ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ అధికారులు కూడా విన్నవించారు. దీనిపై కూడా విడిగా పిటిషన్ను దాఖలు చేసుకోవాలని న్యాయమూర్తి సూచించారు. అనంతరం వైఎస్ భాస్కర్ రెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్ను విధించారు. దీంతో ఆయనకు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి చంచల్గూడ జైలుకు తరలించారు.
గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్ దారుణ హత్యల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఈ ఘటనపై ముగ్గురు సభ్యులతో కూడిన జ్యుడిషియల్ కమిటీని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నియమించారు. త్రిసభ్య కమిటీకి అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి అరవింద్ కుమార్ త్రిపాఠి నేతృత్వాన్ని వహించారు. జంట హత్యలపై 2 నెలల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని యోగి ఆదేశించారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ విధించాలని, అనుమానితులను అదుపులోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ను ప్రకటించారు. గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్ దారుణ హత్యల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా ఎలాంటి అల్లర్లు చెలరేకకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇక దీనిలో భాగంగా రాష్ట వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. అదేవిధంగా సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు పహారా నిర్వహించారు. ఇదిలా ఉంటే రాష్టంలో శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎప్పటికప్పుడు పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షను నిర్వహించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ ఏడాది మిస్ ఇండియా కిరీటాన్ని రాజస్థాన్ కు చెందిన 19 ఏళ్ల నందిని గుప్తా సొంతం చేసుకున్నారు. మణిపూర్లోని కుమల్ లంప్ ఇండోర్ స్టేడియంలో జరిగిన 59వ ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో ఆమె విజేతగా నిలిచారు. గత ఏడాది మిస్ ఇండియాగా నిలిచిన సినీ శెట్టి ఆదివారం నందినికి కిరీటాన్ని అందజేశారు. ఈ అందాల పోటీల్లో ఢిల్లీ సుందరి శ్రేయ మొదటి రన్నరప్ గా, మణిపూర్ కు చెందిన తౌనోజం రెండో రన్నరప్ గా నిలిచారు. యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచేలా కేంద్ర ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా తాజాగా ప్రాంతీయ భాషల్లోనే సాయుధ దళాల ఉద్యోగ పరీక్షలు రాసే అవకాశాన్ని కల్పించింది. ఈ అవకాశం కల్పించడం పట్ల కర్నూలు జిల్లాలోని పలువురు యువకులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. పదమూడు ప్రాంతీయ భాషలో సాయుధ దళాల నియామకం జరుగుతుంది. అందులో మన తెలుగు లాంగ్వేజ్ ఉన్నందుకు చాలా సంతోషం. ఇలాగే ప్రతి ఒక్క రాబోయే నోటిఫికేషన్లో యువతి యువకులు జాబ్ సాధిస్తారని అనుకుంటున్నాము. ఇందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, అలాగే డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్కు మా యొక్క ధన్యవాదములు. మన కేంద్ర సాయుధ బలగాలకు సంబంధించి ఏదైతే రాత పరీక్షలు ఉన్నాయో, గతంలో మనము ఇంగ్లీష్ మాధ్యమంలో కానీ హిందీలో కానీ రాసేవాళ్ళం. నిన్న తెలియజేసిన ప్రకటన ఏమంటే, అవి మన రీజనల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా తెలుగు, కన్నడ, తమిళ్, ఒడియా ఇలాంటి చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం సపోజ్ తెలుగు వాళ్ళం కాబట్టి మనం ఆ ఎగ్జామ్ రాయడానికి ఎంతో ఈజీగా ఉంటుంది. గతంలో ఇదే ఈ ఇంగ్లీష్ కోసము మనం ఏదో వేరే కోచింగ్ సెంటర్కి వెళ్ళి కష్టపడి చదువుకొని ఫైనల్గా రిటర్న్ ఎగ్జామ్లో ఏదైతే ఉందో దాంట్లో విఫలమయ్యేవాళ్ళం. సో చాలా సంవత్సరాల నుంచి పడిన కష్టం అంతా వృధా అయ్యేది. ఇప్పుడు తెలుగులో ప్రకటించడం వల్ల మనం ఈజీగా అర్థం చేసుకొని ఈజీగా రాసి పరీక్షకు సన్నద్ధులైతే మనకు ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి అవకాశాన్ని కల్పించిన మన కేంద్ర మంత్రులు ఎవరైతే రాజ్నాథ్ గారు, అమిత్ షా గారు, అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కేంద్ర ప్రభుత్వం ఇంతకు ముందుకు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో పరీక్షలు నిర్వహించేది. ఇప్పుడు మన తెలుగు భాష కూడా యాడ్ చేయడం జరిగింది. కావున కేంద్ర ప్రభుత్వానికి మా యొక్క ధన్యవాదాలు. మనం ఇంతకుముందు చాలా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళము. ఎంతో ప్రిపేర్ అయినా కూడా అవి ఇంగ్లీష్ మాధ్యమంలో ఉండేది. కానీ నాకు తెలియజేసిన సమాచారం మేరకు ప్రాంతీయ భాషలో, అంటే మన మాతృభాషలో ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. ఆ విధంగా 13 భాషల్లో ఎగ్జామ్ నిర్వహిస్తామని కేంద్ర మంత్రులు తెలియజేయడం జరిగింది. మనకి మాతృభాష నిర్వహించడం వల్ల ఈ ఆంగ్లంలో మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎగ్జామ్. అదే మాతృభాషలో డైలీ మాట్లాడుతుంటాము కాబట్టి క్వశ్చన్ అనేది ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు.
కాబట్టి మనం ఎంతైతే చదువుతామో ఆ ఎగ్జామ్లో మన మాతృభాష సంబంధించి తొందరగా అన్వేషణ చేసుకుని చాలా తక్కువ టైంలో మనము ఎగ్జామ్ గెట్టినై మంచి జాబ్ పొందే అవకాశము కల్పించడం జరిగింది. కాబట్టి ప్రాంతీయ విద్యార్థులు బాగా చదువుకొని ఎగ్జామ్ అనేది బాగా ప్రిపేర్ రాస్తే మనకు మనకు తొందరగా జాబ్ వచ్చే అవకాశం చాలా ఉన్నాయి. జాతిపిత మహాత్మా గాంధీ చేనేత హస్తకళల రంగాలకు ఎంతో ప్రాధాన్యమిచ్చారు. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా అనేక సందర్భాల్లో భారతీయ చేనేత హస్తకళల రంగాలకు ఉన్న ప్రాధాన్యాన్ని వివరించారు. అంతేకాదు ప్రజలు చేనేత దుస్తులు కొనుగోలు చేయాలని, చేనేత రంగాన్ని ప్రోత్సహించాలని కూడా ఆయన సూచించారు. 2020 జూలై 26న నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని ఆయా విషయాలను ప్రస్తావించారు. भारतीय हैंडलूम और हैंडीक्राफ्ट का ज्यादा से ज्यादा उपयोग करें, बल्कि इसके बारे में हमें ज्यादा से ज्यादा लोगों को बताना भी चाहिए. भारत का हैंडलूम और हैंडीक्राफ्ट कितना रीच है, इसमें कितनी विविधता है, ये दुनिया जितना ज्यादा जानेगी उतना ही हमारे लोकल कारीगरों और बुनकरों को लाभ होगा. కందుకూరు వీరేశలింగం జయంతి వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. పింగళి సూరణ తెలుగు తోటలో కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కందుకూరు వీరేశలింగం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కందుకూరు వీరేశలింగం జయంతిని కళాకారుల దినోత్సవంగా నిర్వహించడం సంతోషంగా ఉందని కళాకారుల సంక్షేమ సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షుడు అంపయ్య తెలియజేశారు. బాల్య వివాహాలు వద్దు అని, వితంత వివాహాలు జరగాలని అవగాహన కల్పించారని కళాకారులు తెలియజేశారు. అర్పిస్తున్నాం. మహాభారతంలో సింహభాగం రాసినటువంటి తిక్కన వలె ఆయన పద్యాలు ఎలా రాశారో ఈయన గద్యం కూడా అలా రాశారని గద్య తిక్కనగా పేరు పొందారు కందుకూరి వీరేశలింగం పంతులు. తెలుగు భాషలో ఉన్నటువంటి అన్ని ప్రక్రియల్లో, నవల కావచ్చు, నాటకం కావచ్చు, కవిత్వం కావచ్చు, కావ్యం కావచ్చు, ప్రహసనాలు కావచ్చు, పత్రికా రంగాన్ని పత్రికలు కూడా నడిపినటువంటి మహనీయుడు కందుకూరి వీరేశలింగం పంతులు. ఆయన యొక్క జన్మదినాన్ని కళాకారుల దినోత్సవంగా ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ఆయన గతంలో చేసిన బాల్య వివాహాలు వద్దు, వితంతి వివాహాలు చేయాలని, అదేవిధంగా మానవులకు ఏమి అవసరమో రచనల ద్వారా వాళ్ళని చైతన్యపరిచి మనకు ఏమి అవసరమో మనం అట్టడుగునా ఉండి అణగారిపోకుండా సమాజంలో అందరినీ వెలికి తీసే విధంగా ఆయన రచనలు ఎన్నో రచనలు చేశాడు. కాబట్టి ఆయన స్ఫూర్తిగా తీసుకొని రంగస్థల కళాకారులు అందరూ కూడా మనకి నాటకము నేర్పించాడంటే ఆ మహానుభావుడు ఆయన అడుగుజాళ్ళలో నడుస్తూ మనమందరం కూడా భవిష్యత్తులో కళాకారులం అందరం కూడా ఎప్పుడు కూడా రంగస్థల కళాకారులం అందరం కూడా ఆయనని మర్చిపోకుండా ప్రతి జన్మదినము నిర్వహించుకుంటూ కళాకారులం ఐకమత్యంగా ఉంటూ కళాకారులం ముందు ముందు కళాకారులకు సేవ చేసుకుందామని తెలియజేసుకుంటున్నాను. లోక కళ్యాణార్థం తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఈ నెల 23వ తేదీన గురు సంక్రమణాన్ని పురస్కరించుకుని మేధో గురు దక్షిణామూర్తికి అష్టోత్తర శత సంఘాభిషేకం వేదోయుక్తంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు సంబంధం గురుకులు తెలియజేశారు. గురువు ఒక రాశి నుంచి మరొక రాశికి మారే కాలాన్ని గురు సంక్రమణం కాలంగా చెబుతారని, అందుకే ఈ ఏడాది కూడా దక్షిణామూర్తికి విశేష పూజలు జరుపుతున్నామన్నారు. మీన రాశి నుండి మేషరాశి ప్రవేశ శుభ సందర్భాన స్వామివారికి 1108 పాలాభిషేకము, పంజాబుద అభిషేకము, 108 సంఘాభిషేకాలతో స్వామివారికి సాయంకాల పురవీరి ఉత్సవం జరగబడును. భక్తులు అందరూ వచ్చి తీర్థ ప్రసాదం తీసుకోను అందరూ కావచ్చు కోరు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడని అమెరికా వాణిజ్య కార్యదర్శి గినా రైమాండో ప్రశంసించారు. అమెరికాలోని వాషింగ్టన్లోని ఇండియా హౌస్లో జరిగిన ఆతిథ్య వేడుకల్లో ఆమె మోదీ నాయకత్వాన్ని కొనియాడారు. మోదీ దార్శనికత గల నాయకుడన్నారు. భారతదేశ ప్రజలకు సేవ చేయడంలో మోదీ కనబరుస్తున్న నిబద్దత మాటల్లో వర్ణించలేనిదన్నారు. ప్రధాని మోదీతో తన సంభాషణను గుర్తు చేసుకున్న ఆమె ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా సాంకేతిక పరివారి పర్యావరణ వ్యవస్థ అభివృద్దికి భారత్ అమెరికా నాయకత్వం వహించాల్సిన అవసరముందని రైమాన్ నొక్కి చెప్పారు. He is unbelievable visionary and his level of commitment to the people of India is just indescribable and deep and passionate and real and authentic, and his desire to lift people out of poverty and move India forward as a global power is real and it is happening. But the best part of the meeting for me was this.
anyone who knows Prime Minister Modi. భారత్ ఒక మినీ ప్రపంచమని భిన్నత్వంలో ఏకత్వాన్ని అన్ని వేళలా ఆస్వాదిస్తోందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. భిన్న మతాలు విభిన్న సంప్రదాయాలకు భారత్ కేంద్రమన్నారు. బలమైన శాంతియుత సామరస్యపూర్వక ప్రపంచ సమాజానికి భారత్ అమెరికా బలమైన పునాదిని నిర్మిస్తున్నాయని ఆమె అన్నారు. వాషింగ్టన్ డీసీలోని ఇండియా హౌస్ లో భారతీయ అమెరికన్లను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. భారత్ అమెరికా మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. Friction here and there when you have so many different people of diverse backgrounds. But Ambedkar, Dr. Baba Saheb Ambedkar, stands out in distinction. Delhi Madhyam Policy Kumbakonam Keslo, Arastra Mukhyamantri Arvind Kejriwalnu, CBI Sudirghanga Vicharinchindi. Delhi Loni CBI Pradhana Karyalayamlo, Adivaram Udayam 11 Gantalaku, CBI Edita Kejriwal Hazaravaga, Ratri 10 Gantala Varaku, Ayananu Vicharinchatam Gamanarham. Kaga Vicharana Anantaram Bayataku Vachina CM Kejriwal, CBI Adhikarulu Tananu 56 Prashnalu Adigarani Chepparu. Prati Prashnaku Tanu Samadhanam Cheppananaru. కాగా 2021-22లో ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన అమలులో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా వ్యత్యాసాలను పేర్కొంటూ సిబిఐకు సిఫారసు చేయడంతో గత ఏడాది విచారణ ప్రారంభమైంది. ఈ కేసులో 15 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. వీరిలో ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఈ ఏడాది ఫిబ్రవరిలో సిబిఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కర్ణాటకలోని శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కోలార్లో బహిరంగ సభలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. తాము అధికారంలోకి వస్తే గృహలక్ష్మి పథకం కింద నెలకు 2,000 రూపాయలను గృహిణులకు అందించనున్నామన్నారు. ఒక్కో వ్యక్తికి 10 కిలోల బియ్యాన్ని పంపిణీ చేయనున్నామన్నారు. యువనిధి పథకంలో భాగంగా డిగ్రీ పూర్తి చేసిన యువతకు నెలకు 3,000 రూపాయల మేర నిరుద్యోగ భృతిని కల్పిస్తామన్నారు. गृह लक्ष्मी 2,000 रुपए हर महीने महिलाओं को, अन्नभाग्या 10 केजी चावल हर परिवार के मेंबर को, और सबसे जरूरी युवा निधि 3,000 रुपए हर. శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు పోర్టుకు మూలపేట పోర్టుగా నామకరణాన్ని చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పెట్టుబడులు మౌలిక వస్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వలనన్ ఉత్తర్వులు జారీ చేశారు. పోర్టు సంబంధిత భూములన్నీ మూలపేట విష్ణుచక్రం గ్రామాల్లోనే ఉన్నాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రతిపాదిత ప్రాంతంలో భావనపాడు లేనందున మూలపేట పోర్టుగా పేరు పెట్టాలంటూ గతంలో స్థానికులు కోరారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుందని ఆ ప్రకటనలో తెలియజేశారు. మూలపేట పోర్టుకు ఏప్రిల్ 19న భూమి పూజ చేయనున్నారని కరికాల్ వలనం తెలియజేశారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అసువులు బాశారు. హైదరాబాద్ నుంచి కర్నూలుకు కారులో వస్తుండగా తెలంగాణ రాష్ట్రం బీచుపల్లి వద్ద టైరు పేలటంతో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నీరజారెడ్డితో పాటు డ్రైవర్ గాయపడ్డారు. తీవ్ర గాయాలైన ఆమెను కర్నూలులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. నీరజారెడ్డి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నారు. 2009 నుంచి 2014 వరకు ఎమ్మెల్యేగా వ్యవహరించారు. భర్త వర్ధంతి ఈ నెల 18న నిర్వహించేందుకు హైదరాబాద్ నుంచి కర్నూలుకు వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనపై పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి తీవ్ర వ్యాచారాన్ని వ్యక్తం చేశారు. పరిస్థితుల్లో ఈ టైర్ బ్లస్ట్ అయి చనిపోవడం మాత్రం చాలా బాధాకరం. వీళ్ళందరూ కూడా మనకు అంటే వీళ్ళ ఫాదర్ ఇక్కడ కర్నూలు జిల్లా. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నేటి నుంచి వచ్చే 5 రోజుల పాటు వడగాల్పులు వీస్తాయని భారత వాతావరణ విభాగం IMD తెలియజేసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని తెలిపింది. మన రాష్ట్రంలోని విజయవాడ, విశాఖ, తిరుపతి, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు పెరగనున్నట్లు IMD వివరించింది. అదేవిధంగా ఉదయం నుంచే వడగాల్పులు వీస్తాయని తెలిపింది. వాతావరణంలో ఏర్పడే ఈ మార్పులను గుర్తించి తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలకు సూచించింది. వచ్చే 5 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని IMD వివరించింది.
ఐపీఎల్లో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై ముంబై ఇండియన్స్ విజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన కోల్కతా జట్టులో వెంకటేష్ అయ్యర్ తన బ్యాట్తో విధ్వంసాన్ని సృష్టించాడు. 51 బంతుల్లో 6 ఫోర్లు 9 సిక్సర్లతో ఆకాశమే హద్దుగా 104 పరుగులు సాధించాడు. ఈ సీజన్లో 2 సెంచరీ సాధించిన ఘనతను పొందాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన కేకేఆర్ 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ అద్భుతంగా రాణించడంతో ముంబై గెలుపు తీరాన్ని అందుకుంది. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరు మాస్కును ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్దతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకుంటూ ఉండాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం. కరోనాను జయిద్దాం. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.